సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వెయ్యాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూడు రోజులు గడుస్తున్న వరద నుంచి తేరుకుని విజయవాడ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్న బాధితులు. చంద్రబాబు ఇంటి కోసమే బెజవాడను ముంచేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పి బాధితుల్ని ఆదుకోవాలన్న వైఎస్ జగన్. పీక్స్ కు చేరిన చంద్రబాబు ప్రచార పిచ్చి, వరద బాధితుల్ని పట్టించుకోకుండా కెమెరాలకు ఫోజులు. ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు, రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. విజయవాడలో విషాదం, బుడమేరు వరదలో గల్లంతై తండ్రి కొడుకు మృతి. హైదరాబాద్ విజయవాడ మధ్య వాహనాల పునరుద్ధరణ, హైవే 65 పై యథావిధిగా వాహనాల రాకపోకలు. ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గుతున్న వరద, ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9.79 లక్షల క్యూసెక్లు, మొత్తం 70 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. జూరాల జలాశయానికి పోటెత్తిన వరద, 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు కొనసాగుతున్న వరద ప్రవాహం, ఇన్ఫ్లో 4.89 లక్షలు, అవుట్ఫ్లో 5.52 లక్షల క్యూసెక్లు. నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద ఉధృతి, 26 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. మూసీ నదికి పోటెత్తుతున్న వరద, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 4.46 టీఎంసీలు, ప్రస్తుతం 3.58 టీఎంసీల నీరు నిల్వ. వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం, నీట మునిగిన 2958 ఎకరాల వరి, 2985 ఎకరాల పత్తి. పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద, 21 రేడియల్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. నేడు డోర్నకల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం. ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష, మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాం. తెలంగాణను వణికిస్తున్న కుండపోత వర్షం, ఖమ్మం సహా అనేక జిల్లాల్లో విధ్వంసం సృష్టించిన భారీ వరదలు. తెలంగాణలో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ, పోటెత్తిన వరదతో నిండుకుండలా మారిన జలాశయాలు. గుడ్లవల్లేరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్, సుమటోగా కేసు నమోదు, ఏపీ సీఎస్ డీజీపీలకు నోటీసులు. గణేష్ ఉత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కీలక సూచనలు, మండపం ఏర్పాటుకు సంబంధిత శాఖతో అనుమతులు తీసుకోవాలని ఆదేశం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం. నాగరకర్నూలు జిల్లా బొమ్మనపల్లిలో డిండివాగు ఉధృతి, నదిలో చిక్కుకున్న 11 మంది చెంచుల్ని కాపాడిన అధికారులు. కొమరంబి మసిబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, తుంపెల్లిలో కోతకు గురైన రోడ్డు. వనపర్తి జిల్లా పామాపురంలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఊక చెట్టు వాగు, వరదలో చిక్కుకున్న 36 అడుగుల భారీ శివుడి విగ్రహం. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ, బల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాస్ను పరిశీలించిన అధికారుల బృందం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ ఇంట్లో చోరీ, 10 కాసుల బంగారం, 30 తులాల వెండి, 30,000 నగదు, దొరికిపోయిన దొంగలు. విజయనగరంలో ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన, తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఈ నెల 7 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిక. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో లొంగిపోయిన 5 మావోయిస్టులు, లొంగిపోయిన వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస విధానం కింద ఆర్థిక సహాయం. 3 రోజుల పాటు మోదీ విదేశీ పర్యటన, బ్రూనై సింగపూర్కు బయలుదేరిన ప్రధాని. పారాలింపిక్స్లో భారత్కు ఒకే రోజు 7 పథకాలు, బ్యాడ్మింటన్లో నితేష్కు, జావెలిన్ త్రోలో సుమిత్కు స్వర్ణాలు.